Welcome, sir. Nice meeting you. Namaste, ji. Hello. Gujarat le uru. Surat nunchi vastunna. Evari dabbu? State Finance Minister Takkardas ki amount. Details boliye. Mantri Qatarlo 13000 కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట. అందులో 6500 వైట్, 6500 బ్లాక్. బ్లాక్ అమౌంట్ ని అమెరికన్ డాలర్స్ గా మార్చి గుజరాత్ లో ఇచ్చేస్తారు. రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎన్ని రోజులు ఉంది? అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి. 1 మంత్ పడుతుంది. 100 crores అడ్వాన్స్. చెన్నై, ముంబై, కొలంబో ఏ ఏజెంట్ దగ్గరైనా మార్చుకోవచ్చు. 80 crores కొలంబోలో మార్చుకుంటాను. 20 crores గుజరాత్ లో తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ది డీల్. శుక్రియా. రే 2 రోజుల్లోనే గుజరాత్ కి వెళ్ళి ఆ 20 crores కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్ కి సెటిల్ చేసి పెట్టు. మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర రేసాడనుకో, నేను వచ్చి చూసుకుంటా. ఏమిటండి వచ్చి రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు? ఈ సమయంలో కాలర్ ఎగరేసుకుని కూర్చోవద్దు. ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు, ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా. మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు. ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు అనుకోండి. రావణ భిక్షం ఇంటికి 4 హిందీ వాళ్ళు వచ్చారు. అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ రమేష్ ని ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. సార్, ఎయిర్పోర్ట్ నుంచి రమేష్ మాట్లాడుతున్నాడు. సార్, వాళ్ళు 3:30 ఫ్లైట్ కి హైదరాబాద్ మీదుగా అహ్మదాబాద్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మార్నింగ్ ఫ్లైట్ కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి గన్నవరం వచ్చారు సార్. ఓకే. జయరాజ్ సార్, రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి. ఓకే సార్. చెప్పు బాబు. రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు. ఆ రోజు నుంచి కరెక్ట్ గా 12వ రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. ఆ ఫోటోలో ఉంది. హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి. వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి. సార్ చెప్పండి సార్. సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్లే రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసేయడానికి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓకే సార్. అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తున్నారట. వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం. మన మీద ఏ కేసు రాదు. 4 రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు, అంతే. విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం. సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన నెక్స్ట్ 3 minutes కల్లా మనం అక్కడ ఉంటాం. 3 నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్? ఒక బటన్ క్లిక్ చేస్తే 5 నిమిషాల్లో ఓలా, ఊబర్, క్యాబ్, ఆటోని వచ్చి వాళ్తున్నప్పుడు 3 నిమిషాలు మనం వెళ్ళామా? సారీ సార్. సార్, మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్. ఏంటి విషయం? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఈ ఊరికి? రాజమండ్రి. మావయ్య వాడి డాన్సర్ ని క్యాన్సిల్ చేశారు. వాడికి ఇక్కడే 5 ఏళ్లు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు. ఏమంటున్నారు? ఏం బాగుతున్నాడు? తెలీదు రావణ. దేవేంద్ర, కమిషనర్ ఫోన్ చేయి. సారీ సార్, ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ. డీజీపీయా సార్? అది మరి ఏంటయ్యా నీళ్ళు నమ్ముతున్నావు? సార్, ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్. చీఫ్ సెక్రటరీయా? ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నర్ సార్. ఐ కెనాట్ చేంజ్ ఇట్. గవర్నరా? గవర్నర్ కి ఆ పోలీసు వాడికి ఏంటి సంబంధం? దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. నా రికమెండేషన్ తో వేసిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికి ఉంది? చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా? అంతకు మించి యు రియలీ వాంట్ టు నో? అవును. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ద హానరబుల్ ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? పరశురామ్ కొడికి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి సంబంధం? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఎక్కువ అలా చివరి రాగా ఇక్కడికి జంప్ చేసేయి. జంప్ ఎందుకు చేయాలి? మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు. అయ్యో, అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను. అలా అంటావా? మరి ఇంకెలాగా? పో. గొర్రె గొర్రె రమ్మంటే బిర్యానీ రాదు, బర్రె బర్రె ఇమ్మంటే పాలు ఇవ్వదా. వెళ్ళు. చెప్పండి. హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డు ఉంది బాబు. ఒక జిరాక్స్ తీసుకోండి. అమ్మా, ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా? మా ఇంటి మానం పోయింది, మర్యాద పోయింది, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఇంకా ఏమోయింది? కరెంటు పోయింది. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా? ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురు బయటికి పంపు. ఏంటి వాగుతున్నావు? దియా, దియా బయటికి రామ్మా. మావయ్య, వచ్చేయమ్మా బయటికి, ఇలా చేసేవేంటమ్మా? సారీ మామయ్య, నేను 12 గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా, కానీ ఈయన రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్నే దీపం వెలిగించి వెళ్ళాను. ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊళ్ళోకి వచ్చావు, దాన్ని చెడగొడతావా? మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకో. మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటారు? సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేస్తే నేను వెళ్తున్నాను. అమ్మా ఆగమ్మా, ఇక్కడ జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది, కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజంరా. రామస్వామి, నువ్వు ఎవరికీ భయపడేవాడివి కాదు, ఆ అవసరమూ నీకు లేదు. నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు. ఇంకేమీ ఆలోచించకు, సరే అని చెప్పి సంతోషంగా పంపించు. సరే. సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్. మామయ్య, నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి. నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్లికి ఓసిగా వెళ్తున్నావు, ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా? అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు, దాన్ని పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించరా. మీ అమ్మాయిగా? మీ అక్క. అయ్యో నా అక్క కూతురా. పో. నమస్కారం. రండి రండి, మీరు ఢిల్లీ నుంచే కదా వస్తున్నారు? సార్, ఈ ఎవిడెన్స్ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా. అయ్యా అయ్యా రండయ్యా, చాలా సంతోషం అయ్యా. మీరు ఈ పెళ్లికి రావడం మాకు చాలా గౌరవం అయ్యా. మావయ్య, మంత్రి విశ్వనాథ్ కూతురు. ఏ సెంట్రల్ ఢిల్లీలో నువ్వు 15 మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నావు, కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది. అనవసరంగా పిచ్చి వాగొడొద్దు. తాళి కట్టడం పూర్తయ్యేవరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. ఏమిటండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? తిరిగి వచ్చేసారు? తను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ. రావణ భిక్షు, నేను చెప్పేది కాస్త ఓపికగా విను. మనిషిని పెట్టి నీ కూతుర్ని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పి లేదు, కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది. నా నొప్పి ఎంత బాధో నీకు తెలియాలి. రావణ భిక్షు, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్, ఎస్కే జ్యువెలర్స్ అందరినీ తలా 20 కోట్లు అడిగాను. నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. జస్ట్ 4 అవర్స్ లో నేను అక్కడ ఉంటాను. ఏంట్రా బతిమలాడుతున్నాడు? ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నేను నమ్ముతున్నాను విశ్వనాథ్, మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కూతుర్ని కాపాడాలని చూస్తే ఇసుకలా ఎక్కించి తొక్కిచ్చేస్తా. చెప్పండి. రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు, మినిస్టర్ మళ్ళీ అతనికి 2 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. రావణ భిక్షు ఫోన్ ని ట్యాప్ చేయండి. గెట్ హెల్ప్ ఫ్రమ్ ది నెట్వర్క్. ఈ డ్రైవర్ ఉద్యోగానికి అంటే మూసుకుని 4th మెయిన్ రోడ్ కు వెళ్ళు. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది, ఎక్కడ తీసుకురాలో చెప్పు. చెప్తాను. ఎనీ అప్డేట్స్? మినిస్టర్ గారు ఫోన్ ఆన్ అయింది సార్. ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు, దిగిన వెంటనే రావణ భిక్షతో మాట్లాడారు సార్. బయలుదేరేటప్పుడు ఎస్కే జ్యువెలర్స్, విజయ సిల్క్స్, వివి ఫైనాన్స్ తో ఢిల్లీ నుంచే మాట్లాడారు సార్. సార్ సార్ 5 నిమిషాల క్రితం రావణ భిక్షు మినిస్టర్ మాట్లాడిన కాల్ని రికార్డ్ చేశాను సార్. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది, ఎక్కడ తీసుకురాలో చెప్పు. చెప్తాను. మావయ్య మావయ్య మావయ్య, ఈ ఇల్లే. ఫ్రెండ్ని చూసావా వెళ్ళావా అన్నట్టుండాలి. నాకు తెలుసు సార్. రావణ భిక్షు కాలింగ్ మినిస్టర్. ఓరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. నా కూతురు ఎక్కడ? నీ కూతురికి ఏమీ కాదు. మూడు గంటల ముందు రావణ భిక్షు సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి సార్. మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణ మండపం సార్. హలో దియా, ఎక్కడ ఉన్నావు? ఓ ఫ్రెండ్ ఇంట్లో. 9:30కి ఎక్కడ ఉన్నావు? ఒక పెళ్లికి అటెండ్ అయ్యాను. ఏ మండపం? సుబ్బలక్ష్మి ప్యాలెస్. సరే, ఇమీడియట్ గా నువ్వు ఉన్న లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఎందుకు? నూర్జహాన్ వెంటనే పోరంగి రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి. ష్యూర్ సార్. రాజ్, గెట్ మీ ఎ కార్ సార్ నౌ. ఓకే సార్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఊరికే మేడం కారు వెనుక 2 లారీలు వెళ్తున్నాయి సార్. దీనికోసం ఇది రౌండ్ పిక్చర్ మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్. డబ్బు చేతులు మారుతాను సార్. బండిని ఫాలో చేయండి. ఓకే సార్. అమౌంట్ వచ్చిందమ్మా. లారీని వచ్చేయమని చెప్పు. ఓకే మాయ. అమ్మా నాన్న ఇక్కడలా మామయ్య? తెలీదే. ఏంటిది? దియా నీ కారులోకి రమ్మని చెప్పు. ఓకే సార్. ఏమైందయ్యా? చెప్తాం. ఆ కార్ని ఫాలో చేయండి. డబ్బులు వచ్చాయి, ఎక్కడ పెట్టాలి? మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్ గా పెట్టకు. ఓకే. తప్పకాయల మధ్యలో కలిపి 2 రోజుల్లో పంచేద్దాం. సరేనా? మీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. అర్జెంట్ గా గుంటూరు వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదగా చుట్టి పెడుతున్నారు? లోక్, అది అడగడానికి నీకు రైట్స్ లేవు. ప్రూఫ్ ఉంది సార్. ఎస్కే జ్యువెలర్స్, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్ డబ్బు చేతులు మారింది. ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది. సార్, గోడౌన్ నంబర్ 3లో డబ్బు దించుతున్నారు. అక్కడే ఉండి వాచ్ చేయండి. అలాగే సార్. ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు. ఈ రోజు మీ అమ్మాయి వెళ్తున్న కారు వెనక 2 లారీలు తిరిగాయి. వాళ్ళ వెనకాల మేము తిరిగాం. అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం. ఆ విషయం తనకు కూడా తెలియదు. రావణ భిక్షుకి మీకు ఏం సార్ ప్రాబ్లం? వాణ్ణి మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు. నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. కమాండ్ ఆఫ్ ఫోర్స్, ఐటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది. మంగళగిరి తహసీల్దార్ స్పాట్ కి రమ్మని చెప్పండి. రెండో గేట్ ని లాక్ చేయండి. పోలీసు, ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి. డబ్బు ఎక్కడ ఉంది? గోడౌన్ లో. అన్నీ ఫోన్ చేయి. గుణపం తీసుకురా. డబ్బు మాత్రం వాడి చేతికి దొరకకూడదు. మెటీరియల్ ఎవిడెన్స్ వాడి చేతికి చిక్కితే మనం వీక్ అయిపోతాం. కొట్టండి. గోడౌన్ కాల్ చేయి. ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారా? వర్కర్స్ లేదు, బొంగు లేదు. మంత్రి ఇచ్చిన డబ్బుకి ఏ ప్రూఫ్ ఉండకూడదు. కాల్ చేయడా? గోడౌన్ కాల్ చేయి. మనిషివా నువ్వు? మృగం కూడా ఆకలిస్తేనే ఇంకో మృగాన్ని వేటాడుతుంది. రోజు మందుగుండు సామగ్రిని తాకి గంధకంగాల్ని పీల్చి కొంచెం కొంచెంగా చేస్తున్న ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదా. కడుపులో బిడ్డలు వస్తుంది. మేమంత అంతా పుట్టుకతోనే రాప్ చేస్తున్నాం రా. నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు. చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను. ఈ చట్టంతో నేను ఇప్పి పారేసిన చట్టను కూడా చింపలేదురా. ఇరవై 28 ఏళ్ల క్రితం నువ్వు మా అమ్మ నాన్నల్ని చంపిన కేసు తాలూకు కొత్త ఫైల్. సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రికి వెళ్లి తిరిగి వచ్చాయి అనడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్ పోస్ట్ రికార్డ్స్, హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన నీ డాటర్, అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటి కింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్కి వెళ్లి ఉమా నర్సింగ్ హోమ్ లో 3 కోట్లు వేయించుకున్నావనడానికి హాస్పిటల్ రికార్డ్స్, నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటి కింద గాయమే లేని నీ ఫోటో, ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం 6 గంటల్లో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలను. కానీ ఇవేవి నాకు అక్కర్లేదు. 15 మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు, తల్లి వేరుతో సహా అడ్డంగా నరికేయాలరా. 10 కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని లేపేద్దామనుకున్నా. కానీ ఇప్పుడు నేను అది చేయట్లా. పరశురాం కొడక, నీ తల కసకసారి నరుకుతారా? రేయ్ లావణ భిక్షు, నీకు కావాల్సింది ఒక తల, నీ అన్నలతో కలిసి నాకు కావాల్సింది 3 తలలు. ముహూర్త కాలం చూసినట్టు ఒక్కొక్కడిని చెప్పి మరీ లేపేస్తాను రా. రామస్వామి బయటరా, రామస్వామి లోపల పరశురామస్వామి.